హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నది బొమ్మిడి టీవీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టేట్మెంట్ కన్క్లూజన్స్ పైన డిఫరెంట్ వేలా ఇవ్వడం జరుగుతుంది కదా. ఈ మెథడ్ని డిఫరెంట్ వేలా ఏ విధంగా అడిగినప్పుడు ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ప్రతిపాదన అండ్ కారణం. ఓకే, ప్రతిపాదన ఇస్తాడు. ఓకే, మనం ప్రతిపాదన ఏది ఇస్తే దాన్ని ఖచ్చితంగా దీనికి ఈ కారణం ఇది అవుతుందా కాదా అన్నది మాత్రమే చూడాలి. దీనికి ఇంకా అదర్ దెన్ ఏదైనా రిలేషన్స్ ఉంటే దాన్ని దీనికి కంపేర్ చేసుకోకూడదు. ఓకే, ఇక్కడ ప్రతిపాదన ఏది ఉందో దానికి రీజన్ అంటే ఇక్కడ కారణం అది కంపల్సరీ అవుతేనే ఈ రెండు కరెక్ట్ అవుతాయి. లేకపోతే ఏదైనా ఒకటి స్టేట్మెంట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కానీ అండ్ సెకండ్ స్టేట్మెంట్ కానీ ఏదో ఒకటి కరెక్ట్ ఉందనుకోండి, ఆ ఒకటి మాత్రమే కరెక్ట్ అని మనం ఆన్సర్లో చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది. చూడండి, ఫిబ్రవరి 2019లో G-SAT-31 పేరుతో ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో సంస్థ గగనతలంలోకి పంపింది. ఓకే, ఇస్రో అనేది 2019 నాడు G-SAT-31 పేరుతో ఒక ఉపగ్రహాన్ని పంపిందట. ఓకే, తర్వాత కారణం, గృహాలకు ప్రత్యక్షంగా టెలివిజన్ సేవలను, ఏటీఎం కొరకు గాను V-SAT-ల అనుసంధానాన్ని, స్టాక్ ఎక్స్చేంజ్ ఈ పాలన సౌకర్యాలను G-SAT-31 అందిస్తుంది. ఓకే, కరెక్టే కదా. ఇప్పుడు ఇస్రో పంపిన ఈ కమ్యూనికేషన్ G-SAT-31 అనేది ఈ గృహ అవసరాలకు మరియు టెలివిజన్ సేవలకు అందించడానికి, ఏటీఎం కొరకు మరియు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ పాలన సౌకర్యాలు అందించడం కోసమే ఈ G-SAT-31 ప్రయోగించడం జరిగింది ఇస్రో. కాబట్టి ఇది రెండు కరెక్టే, మరియు ఈ ప్రతిపాదన ఏకి ప్రతి కారణం ఈ ఆర్ అనేది ఈ రెండు ఇప్పుడు ఒకదానికి ఒకటి రిలేషన్ కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ రెండు కరెక్టే, రెండు కరెక్టే మరియు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, మనకు ఏ సరైనది కానీ ఆర్ సరైనది కాదు అంటున్నారు. కాబట్టి ఈ ఆప్షన్ కాదు, ఏ సరైనది కాదు కానీ ఆర్ సరైనది, ఇది కూడా కాదు. ఏ మరియు ఆర్లు రెండు సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ అవుతుంది అంటున్నాడు. అవుతుంది కదా, ఇవి రెండు ఒకదానికొకటి రిలేషన్ అవుతున్నాయి మరియు రెండు కరెక్టే. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకా 4 గురించి అవసరం లేదు కదా, మనకు సరైన ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఈ ప్యాటర్న్ అంటే ఇచ్చిన క్వశ్చన్ పరిధిని దాటి ఎక్కువ శాతం పోకూడదు. దాదాపు దీనికి రిలేషన్లో అంటే దాదాపు కరెక్టా కాదా అనేది అవగాహన ఉంటే సరిపోతుంది, ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిపాదన అండ్ కారణాలు అనేది చాలా డిఫరెంట్ వేలో ఇస్తున్నాడు. కరెంట్ అఫైర్స్, ఇది చెప్పాలంటే కరెంట్ అఫైర్ను కూడా ఈ ప్రతిపాదన కారణం రూపంలో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇది ఎస్ఐ, మొన్న జరిగిన తెలంగాణలో ఎస్ఐ జరిగింది కదా, ఆ ఎస్ఐ ఎగ్జామ్లో ఈ బిట్టును అడగడం జరిగింది. కాబట్టి అందుకనే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు నచ్చితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మరో ప్రతిపాదన కారణం. ఓకే, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. చూడండి, గది ఉష్ణోగ్రత వద్ద నూనెలు సాధారణంగా ద్రవ రూపంలో ఉంటాయి. ఓకే, గది ఉష్ణోగ్రత వద్ద నూనెలు సాధారణంగా ద్రవ రూపంలోనే ఉంటాయి. నిజమే కదా, నిజమే అంటే ఒకటి సరి అయింది. నూనెలు అసంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఓకే, సంతృప్తి కొవ్వు కలిగి ఉండవు, అసంతృప్తంగానే ఉంటాయి. ఎందుకంటే అవి ద్రవ రూపంలో కాకుండా నూనె కదా, కాబట్టి కొంచెం దానికి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకే అసంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఓకే, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇవి రెండింటిని ఇప్పుడు పోల్చి చూద్దాం. ఓకే, గది ఉష్ణోగ్రత వద్ద నూనెలు సాధారణంగా ద్రవ రూపంలో ఉంటాయి మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి రెండు కరెక్టే మరియు రెండు నిజమే, ఒకదానికొకటి కూడా రెండు సరిపోల్చడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏ ఆర్లు రెండు సరి అయినవే మరియు ఏ ఆర్ అనే ప్రతిపాదనకి సరి అయిందే. కాబట్టి చూడండి, ఆన్సర్ 3 కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు ఆర్లు రెండు సరి అయినవి, ఏకి ఆర్ సరైన వివరణ అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి మరో క్వశ్చన్. ఇక్కడ రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది, స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి. ఓకే, దాని డిఫరెంట్ చూడండి. వెండి మరియు రాగి ఉత్తమ విద్యుత్ వాహకాలు. ఓకే, వెండి మరియు రాగి అనేటివి ఇవి రెండు ఉత్తమ విద్యుత్ వాహకాలు. నిజమే కదా, ఎందుకంటే వెండి రాగి అతి ఉత్తమ విద్యుత్ వాహకాలు. ఓకే, తర్వాత స్టేట్మెంట్ బిని చూద్దాం. గాజు మరియు రబ్బరు విద్యుత్ బంధకాలు. ఓకే, గాజు గుండె కూడా విద్యుత్ ప్రవహించదు, రబ్బర్ గుండె కూడా విద్యుత్ ప్రవహించదు. కాబట్టి ఇవి రెండు కూడా విద్యుత్ బంధకాలు, ఇది కూడా నిజమే. ఓకే, అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఏ నిజమే మరియు స్టేట్మెంట్ బి కూడా నిజమే. ఓకే, రెండు నిజమే కదా. ఓకే, చూద్దాం సరైన ఆన్సర్ ఏందా. ఏ సరైనది కాదు, బి
సరైనది. ఓకే, తప్పు ఇది ఆన్సర్. బి సరైనది కాదు, ఏ సరైనది, ఇది కూడా తప్పు. ఏ అండ్ బిలు సరైనవి కావు, రెండు కావు అంటున్నాడు, కానీ ఇక్కడ రెండు అవుతున్నాయి. ఏ మరియు బి రెండు సరైనవి కదా, కాబట్టి ఆన్సర్ 4 దీనికి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే రెండు కరెక్టే స్టేట్మెంట్ ఇచ్చినాయి కాబట్టి ఆ స్టేట్మెంట్ రెండు సరైనవి అనేది కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకుందాం ఎందుకంటే. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి మరొక ప్రతిపాదన, దానికి కారణం. ఓకే, ఈ ప్రతిపాదన ఇచ్చింది అనేది క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఇది సరైనదా కాదా అనేది మనం చూడాలి. ఓకే, ఇది దీనికి రీజన్ అవుతుందా కాదా అనేది, అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇదే అన్నట్టు ప్రతిపాదన. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, పండటం కోసం పచ్చి మామిడికాయలు ఉంచిన బుట్టలో పూర్తిగా పండిన ఒక మామిడికాయను ఉంచితే ఆ బుట్టలోని అన్ని కాయలు త్వరగా పండుతాయి. ఓకే, ఒక పూర్తిగా పండిన మామిడికాయను ఒక పచ్చికాయల బుట్టలో పెట్టిరట, అప్పుడు పెట్టినట్టయితే ఆ బుట్టలోని అన్ని కాయలు పండుతాయని ఫస్ట్ ప్రతిపాదన ఇచ్చాడు. దానికి కారణం ఇది నిజమేనా కాదా చూద్దాం. పూర్తిగా పండిన మామిడికాయ నుంచి విడుదలయ్యే ఎథిలిన్ మిగిలిన కాయలలో ఎఫిల్ను ఉత్పత్తిని ప్రేరేపింపచేసి త్వరగా పండేలా చేస్తుంది. ఓకే, అంటే పూర్తిగా పండిన మామిడికాయలో ఎథిలిన్ అనేది ఉంటుందట, అది కాయలు ఉంటాయి కదా మామిడికాయలు, ఆ కాయల్లో ఎఫిలిన్ ఉత్పత్తిని ప్రేరేపింపచేసి త్వరగా పండేలా చేస్తుందట. నిజమే కదా, ఎందుకంటే మనం పచ్చి మామిడికాయలు పండడానికి కోసం ఎథిలిన్ను వాడతాం కదా, కాబట్టి ఇక్కడ పండిన మామిడికాయల నుంచి రిలీజ్ అయిన ఎథిలిన్ ఆ పచ్చికాయలలో ఉండే ఎఫిలిన్ను ఉత్పత్తిని ప్రేరేపింపచేసి పండేలా చేస్తుంది. ఇది నిజమే, ఇది కూడా అంటే ఈ ఇచ్చిన క్వశ్చన్కి ఇచ్చిన ఈ కారణం అనేది ఇవి రెండు నిజమే అవుతున్నాయి. ఇది నిజమే, ఇది నిజమే, ఈ రెంటిని సరిపోలిస్తే ఇది రీజన్ కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏమై ఉంటుంది, ఏ ఆర్లు రెండు సరి అయినవే మరియు ఏ ఆర్కు సరైన వివరణనే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏముంది చూడండి, ఇక్కడ 4th ఆప్షన్ ఏ ఆర్లు రెండు సరి అయినవి అండ్ ఏకు ఆర్ సరైన వివరణే, అంటే 4th ఆన్సర్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఇవి సైన్స్కు సంబంధించిన ప్రశ్నల ఇక్కడ స్టేట్మెంట్ కన్క్లూజన్కి అడగడం జరిగింది కాబట్టి ఎప్పుడు ఏ టాపిక్ నుంచి అడుగుతాడో తెలియదు కాబట్టి ప్రతి దానిపైన మనకు ఎంతో కొంత అవగాహన ఉంటేనే ఈ ప్రతిపాదన కారణాలు అనే ఈ ప్రశ్నలు ఉన్నాయి కదా స్టేట్మెంట్ కన్క్లూజన్స్, ఇవన్నిటిపైన కొంచెం కొంచెం మనం అవగాహన ఉంటేనే పూర్తిగా చేయగలుగుతాము. కాబట్టి చూడండి సైన్స్కు సంబంధించినవి ఒకటి, తర్వాత కరెంట్ అఫేర్స్కి సంబంధించినవి ఒకటి, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లో అడుగుతున్నాడు కాబట్టి మనకు ఎంతో కొంత పూర్తిగా ఖచ్చితత్వంగా తెలిసేలా ప్రాక్టీస్ అనేది చాలా చేస్తే మనకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మనకు సింపుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు హిస్టరీకి సంబంధించిన డిఫరెంట్ మెథడ్ ఇవ్వడం జరిగింది చూడండి, హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాతీయోద్యమం పెరుగుదలకు ఆంగ్ల భాష మిక్కిలి ప్రధాన పాత్ర వహించింది. ఓకే, ఇది క్వశ్చన్ కదా, జాతీయోద్యమం పెరుగుదలకు ఆంగ్ల భాష అనేది మిక్కిలి ప్రధాన పాత్ర వహించింది. ఓకే, మన జాతీయోద్యమం రావడానికి ఆంగ్ల భాష అనేది ప్రధాన పాత్ర వహించిందట. ఓకే, అంటే దాని పెరుగుదలకి, అప్పుడు అది కారణం అంటే దీనికి కారణం ఇది అవి ఉండొచ్చా కాదా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మానవుని స్వాతంత్ర పిపాస గూర్చిన వర్డ్స్ వార్త కవితలలో ఆంగ్ల భాష ప్రభావాన్ని భారతీయులు చవిచూశారు. ఓకే, అంటే అప్పుడు స్వాతంత్ర ఉద్యమం కాలంలోనట వచ్చిన వార్త కవితలు ఉంటాయి కదా, ఓకే పేపర్స్, దాంట్లో ఆంగ్ల భాష ప్రభావాన్నే ఎక్కువ ఇవ్వడం జరిగింది అన్నట్టు, అంటే ఆంగ్ల భాషకు సంబంధించిన వార్తాపత్రికలే ఎక్కువ రావడం జరిగిందని భారతీయులు దాన్ని చూశారట. ఓకే, ఇది నిజమైన కారణం, జాతీయోద్యమం పెరుగుదలకు ఆంగ్ల భాషయే కారణమని భారతీయులు దినపత్రికల్లో వచ్చిన భాష ప్రభావాన్ని ఎక్కువ చవి చూశారు అని కారణం ఇచ్చాడు. ఓకే, ఇది నిజమే కదా, ఆంగ్ల భాష ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే జాతీయోద్యమం పెరుగుదల అనేది జరిగింది, అది నిజమే. తర్వాత వార్తాపత్రికల్లో ఎక్కువ ఆంగ్ల భాష రావడాన్నే భారతీయులు గమనించడం జరిగిందని ఇచ్చాడు, అది కూడా నిజమే. కాబట్టి ఇవి రెండు నిజమే, దీనికి ఇది సరి అయిన వివరణ. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, ఏ ఆర్లు రెండు సరి అయినవే మరియు ఏకు ఆర్ సరైన వివరణే సరైన ఆన్సర్. అది ఎక్కడుంది, ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది చూడండి, ఏ ఆర్లు రెండు సరి అయినవి ఏకు ఆర్ సరైన వివరణ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ బొమ్మిడి టీవీ ఛానల్.